ఇక అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో సర్జరీ పేరుతో జరిగిన ఘరానా మోసంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్ లో వైద్యం కోసం వచ్చిన వ్యక్తితో ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజు కట్టించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్కు చెందిన వైద్యులు ఏ విధంగా వచ్చి సర్జరీలు చేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆయన ఆదేశించారు. సర్జరీ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కు చెందిన వైద్యులు కావాలని అందుకోసం 50,000 చెల్లించాలని డాక్టర్లు చెప్పారని భదితు వాపోతున్నాడు. ప్రైవేట్ డాక్టర్ రాకపోవడంతో సర్జరీ నిలిపివేశారని భదితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరోగ్యశ్రీలో చేరిన జనరల్ అడ్మిషన్ గా మార్చి డబ్బులు కట్టాలంటూ డిశ్చార్జ్ టైం లో 17,000 రూపాయలు కట్టించుకున్నారని ఆరోపిస్తున్నాడు భదితుడు. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. వెంకట్రావు అనే వ్యక్తి ఒక సకలాంగుడు. ఆయనకి కొంచెం బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల నిమ్స్ హాస్పిటల్కి గత 3 నెలల క్రితం రావడం జరిగింది నిమ్స్ హాస్పిటల్కి. కాకపోతే వైద్యులు ఏం చేశారంటే ఆయనకి ఆపరేషన్ చేయకపోయినా చేసినట్టు స్టిచ్చెస్ చేసినట్టుగా ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి ఒక డాక్యుమెంట్ ఇచ్చి మీకు పోయి అని చెప్పి 1,00,000 రూపాయలు అతని దగ్గరికి వసూలు చేశారు డాక్టర్ అంజనేయులు. ఆయనకి అయితే నిన్న ఏం జరిగిందంటే ఈఎన్టి ఇక్కడ సర్జరీ ఇక్కడ కాదు మన ఈఎన్టి హాస్పిటల్లో సర్జరీ చేస్తారు అని చెప్తే అక్కడ వెళ్తే అంజనేయులు అనే వ్యక్తి ఆయన ఏం చేసిందంటే కులం పేరుతో కులంతో దూషించుకుంటా హే మీరు ఇంతే మీ మాదిగలు మేమేంట్రా చేసేదని చెప్పి కాలితో ఒక వికలాంగుని సకలాంగుని ఆయనను తన్ని పంపించాడు. అయితే మేము నిన్న పంజగుట్ట పిఎస్కి వెళ్ళడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ వాళ్ళు సానుకూలంగానే స్పందించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అయినా ఈ ప్రభుత్వం అసలు ఇంత నిర్మాణకు ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది. దీనికైనా మేము తెలంగాణ ఇన్ని ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమున్న డాక్టర్లు ఏ వైద్యులు ఈ నిమ్స్కి వస్తే అసలు ఇంటికి రిటర్న్ వస్తామా లేదా గ్యారంటీ లేదు. ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ సంస్థ లెక్క తయారైపోయింది. డబ్బులు దడ్డుకుంటారు తప్ప పేషెంట్కి అసలు ఎంత నిర్మానుష్యం ఇది. ఎందుకంటే ఆయనకు ఆపరేషనే చేయలేదు. ఆపరేషన్ చేయకపోయినా నీకు కుట్లేశాము వచ్చి కుట్లిపించుకోండి అని చెప్పి ఆయన ఎట్లా చేస్తున్నారంటే మాకైతే ఆ ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది. ఆయన చూస్తే అసలు ఆయన మంచి ఎట్లా ఉన్నాడు ఒకసారి చూడండి ఆయన పరిస్థితి ఏంది ఆయనది. ఈ ఎట్లయినా ఈ అంజనేయుల మీద చట్టపరంగా కంపల్సరీ చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే మా ఆందోళనలు రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి ఉజ్జయిని. ఉజ్జయిని, అసలు నిమ్స్ హాస్పిటల్లో జరిగిన దారుణానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అటు బాధితుడు కానీ ఇటు వైద్యులు కానీ ఏం చెబుతున్నారు అసలు? ఒక ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఘరానా మోసం చూస్తుంటాము, కానీ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం ఇలాంటి మోసాలైతే నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతమైతే దానికి ఎగ్జాంపుల్ నిమ్స్ ఆసుపత్రి అని చెప్పాలి. ఎందుకంటే ఒక వికలాంగుడు ఒక సర్జరీ కోసం నిమ్స్ హాస్పిటల్కి వస్తే తనని తిప్పి తన దగ్గర డబ్బులు వసూలు చేసి తిరిగి చివరికి సర్జరీ చేయకుండానే తనని రోడ్డు మీద పడేసిన సంఘటన అయితే ఎంతో బాధ కలిగిస్తున్న విషయం అని చెప్పాలి. అయితే ఒక వికలాంగుడు తనకి ఒక సర్జరీ కంటూ కూడా నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే
చేరిన తర్వాత సర్జరీ కొన్ని ఎంఆర్ఐ స్కానింగ్స్ కావచ్చు సిటి స్కానింగ్స్ కావచ్చు ఇవన్నీ చేయాలంటూ కూడా మొదటగా తన దగ్గర 40,000 తీసుకోవడం జరిగింది హాస్పిటల్ యాజమాన్యం అంతా కూడా ఆ తర్వాత మరికొన్ని ఏవైతే టెస్టులు ఉన్నాయో ఈఎన్టీ హాస్పిటల్లో చేయించుకోవాలి అక్కడ తెలిసిన వాళ్ళున్నారో వాళ్ళని మేము రిఫర్ చేస్తామంటూ కూడా ఆ వికలాంగ పేషెంట్ ని ఈఎన్టీ హాస్పిటల్కి కూడా పంపించడం జరిగింది అతను నడవలేని స్టేజ్ లో ఉన్నా కూడా ఎలాగో అక్కడికి వెళ్లి ఈఎన్టీ హాస్పిటల్లో కూడా కొన్ని టెస్టులు చేయించుకున్నాడు అక్కడ కూడా 40,000 కట్టాడు అంటే ఓవరాల్ గా ఈ రెండు టెస్టులకే దాదాపు అతని దగ్గర నుండి 80,000 తీసుకున్నారు అయితే 80,000 తీసుకున్న తర్వాత మళ్ళీ ఏంటి సార్ నాకు ఓన్లీ టెస్టులే చేస్తున్నారు నేను వచ్చింది సర్జరీ కదా మీరు ఈ హాస్పిటల్లోనే కాకుండా నాకు బయట హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లి టెస్టులు చేసుకోమంటున్నారు మళ్ళీ నాకు ఒక సర్జరీ చేయాలంటే ఒక ప్రైవేట్ డాక్టర్ ని ఎందుకు పిలుస్తున్నారు అని ప్రశ్నిస్తే లేదు మా దగ్గర కాదు ప్రైవేట్ డాక్టర్ వచ్చి మీకు చేయాలి అందుకోసం మీకు 50,000 ఖర్చు అవుతుంది మీకు మేము కాల్ చేస్తాము కాల్ చేసినప్పుడు రండి వచ్చి అడ్మిట్ అవ్వండి అడ్మిట్ అవుతే మేము 50,000 కట్టించుకొని మీకు సర్జరీ చేస్తాము వేరే డాక్టర్ వచ్చి సర్జరీ చేస్తాడు అని చెప్పడం జరిగింది అతడు మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అదే నిమ్స్ లో అడ్మిట్ అవడం జరిగింది అడ్మిట్ అయినప్పుడు తన దగ్గర 50,000 అడిగితే నేను ఆపరేషన్ అయిన తర్వాత ఇస్తాను అంటూ కూడా ఆ బాధితుడు చెప్పడం జరిగింది అయితే ఒక రోజు అడ్మిట్ అయ్యాడు రెండో రోజు అదే హాస్పిటల్లో ఉన్నాడు తీరా చూస్తే ఆ ప్రైవేట్ డాక్టర్ హాస్పిటల్కి సర్జరీ చేయడానికి రాలేదు దీంతో అతడు డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయాడు మళ్ళీ డిశ్చార్జ్ సమయంలో కూడా ఆపరేషన్ చేయకుండా తన దగ్గర 17,000 రూపాయలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది అంటే ఓవరాల్ గా అతడు దాదాపు 100,000 వరకు కూడా ఈ నిమ్స్ ఆసుపత్రిలో కట్టడం జరిగింది అయితే హాస్పిటల్స్ కి వెళ్ళాడు అతడికి ఆపరేషన్ జరగలేదు మళ్ళీ యదావిధిగా డిశ్చార్జ్ అయి తన ఇంటికి వెళ్ళిపోయాడు అయితే ఈ మధ్య కాలంలో అతనికి ఒక షాకింగ్ న్యూస్ కూడా తెలిసిందని చెప్పాలి ఎందుకంటే అతడు అసలు ఆపరేషన్ అంటే ఆ సర్జరీ చేసుకోలేదు కానీ నిమ్స్ హాస్పిటల్ నుండి అతని ఇంటికి ఒక రిపోర్ట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయింది కదా నీకేదైతే కుట్లు వేశారో మరో రెండు రోజుల్లో ఆ కుట్లన్నీ కూడా తీయాలి నువ్వు హాస్పిటల్కి రావాల్సి వస్తుంది అంటూ అతనికి ఒక రిపోర్ట్ వచ్చింది అతడు పూర్తిగా షాక్ అయిన సంఘటన జరిగింది అంటే అసలు హాస్పిటల్లో ఆపరేషన్ జరగలేదు అతడికి సర్జరీ జరగలేదు పలుమార్లు నాకు ఎందుకు సర్జరీ చేయటం లేదంటూ తన కులాన్ని దూషిస్తూ తన కాళ్ళతో తన్ని హాస్పిటల్ యాజమాన్యం తనని బయటికి కూడా పడేశారని ఎవరైతే బాధిత పర్సన్ ఉన్నాడో తనే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పలుమారు తనకి రిపోర్ట్ వస్తే కుట్లు తీసుకోవాలి హాస్పిటల్కి వచ్చి కుట్లు విప్పుకోవాలి అని చెప్పడంతో అతను భయాందోళనకి గురయ్యి ఆ కుల సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ కుల సభ్యులందరూ కూడా కలిసి పోలీస్ కంప్లైంట్ అక్కడ ఏదైతే నిమ్స్కి దగ్గరలో ఉన్న పంజాగుట్ట పిఎస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే పంజాగుట్ట పోలీసులు మాత్రం అతని దగ్గర కంప్లైంట్ తీసుకోలేదు ఎంక్వైరీ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే నిన్న తాజాగా మళ్ళీ ఒకసారి రిటర్న్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వాళ్ళే అతనికి కాల్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు నీదైతే మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది నీ దగ్గర ఏవి ప్రూఫ్ లేవు వాళ్ళ మీద ఎలాగ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వీళ్ళ ఎవరైతే బాధిత పర్సన్ ఉన్నాడో తనకే బెదిరింపు కాల్స్ పోలీసులు చేశారంటూ కూడా ఆ బాధిత పర్సన్ అయితే చెప్తున్నాడు ఏది ఏమైనా ఇష్యూ మాత్రం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీనిపైన అటు పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పందించడం లేదు ఇటు నిమ్స్ యాజమాన్యం కూడా స్పందించడం లేదు ప్రస్తుతం అయితే ఈ విషయం అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరకు వెళ్ళింది అయితే ఈటల రాజేందర్ అంతా కూడా తెలుసుకొని నిమ్స్ యాజమాన్యం పట్ల ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు అతనికి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా తన ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోకుండా జనరల్ అడ్మిషన్గానే చేర్చుకున్నారు అసలు ఎందుకు నిమ్స్ అనేది ఒక ప్రైవేట్ హాస్పిటలా లేకపోతే ఒక ప్రభుత్వ హాస్పిటలా అంటూ కూడా మంత్రి ఈటల రాజేందర్ ప్రశ్నించినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఆరోగ్య శాఖ మాత్రం అంతర్గత విచారణకు ఆదేశం అయితే ఇచ్చింది అసలు ఎందుకు పొరపాటు జరిగింది ఒక వికలాంగ పర్సన్ అన్నిసార్లు ఒక హాస్పిటల్కి సర్జరీ కోసం వస్తే ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డారు అసలు నిమ్స్లో డాక్టర్లు ఉన్నారా లేదా ఒక ప్రైవేటు వైద్యుని అసలు నిమ్స్ హాస్పిటల్కి తీసుకురావడానికి గల కారణాలేంటి ఈ సంఘటన అంటే కేవలం ఈ బాధిత పర్సన్కే జరిగిందా లేకపోతే ఇది వరకు ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అదంతా కూడా ప్రస్తుతం అయితే వైద్య శాఖ అయితే ఒక అంతర్గత ఆదేశాలకైతే పిలుపునిచ్చింది ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది మరి చూడాలి కేవలం నిమ్స్ ఆసుపత్రిలో వెలుగు చూసిన విషయం ఒకటే ఇంకా ఇలాంటి వెలుగు చూడని విషయాలు ఎన్నున్నాయో మాత్రం ఇప్పుడు విచారణలో మాత్రం తేలనున్నట్టు తెలుస్తుంది గాయత్రి రైట్ ఉజ్జయిని థ్యాంక్ యూ